క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దేశములో చాలామంది హైందవ కుటుంబాల నుండే క్రైస్తవులుగా మారినవారు కదా. వీరందరినీ మరలా తమ మతంలోనికి వచ్చేయాలి అంటూ ఈ మధ్యకాలంలో మరి పీఠాధిపతులు అనబడిన వారు కూడా రోడ్లెక్కారు. జర వాపసీ కార్యక్రమం అనేది ప్రారంభించారు. అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవాలి, అమ్మఒడిలోకి అందరినీ రప్పించాలి, అన్యమత ప్రచారం జరగకుండా చేయాలి, అమ్మఒడికి అందరూ రావాలి. అమ్మఒడి అని పేరు పెట్టారు వారు కలిగిన హైందవ మతానికి. అమ్మఒడిలోనికి వచ్చేయాలి అందరూ, అమ్మఒడిలోనికి వచ్చేయాలి అందరూ. ఈ దేశంలో ఉన్న ప్రజలను విడగొట్టి ఎక్కువ తక్కువ అనే భేదాన్ని తీసుకొచ్చింది ఈ దేశంలో మనుధర్మశాస్త్రం. ఆ మనుధర్మశాస్త్రంలో ఏముందంటే మనుషులందరూ సమానం కాదు. తల నుంచి ఒకరు వచ్చారు, భుజముల నుండి మరొకరు వచ్చారు, తొడల నుంచి మరొకరు వచ్చారు, కాళ్ళ నుండి మరొకరు వచ్చారు అంటూ మనుషులను నాలుగు భాగాలుగా విభజించి విడగొట్టి పరిపాలించే పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ దేశంలో ఉన్న ప్రజలు కలిగిన ప్రారంభపు మతం హైందవ మతం అని వారు చెప్పుకుంటున్నారు కదా. ఆ మతంలో మూలం మనుధర్మశాస్త్రమని, ఆ మనుధర్మ శాస్త్రంలో ఉన్న ఈ సమానత్వం లేని పరిస్థితిని వారు ఏమన్నారంటే అమ్మఒడి. ఆ మధ్యకాలంలో ఒక పీఠాధిపతి మాట్లాడుతూ ఏమన్నాడంటే, గడప లోపలే మా కులం, నేను గడప బయట హిందువులం. అంటే కులం అంటూ లేకుండా నువ్వు లేవన్నమాట. నలుగురు కొడుకులను సమానంగా చూస్తుందా అమ్మ, లేకపోతే వేరువేరుగా చూస్తుందా? తక్కువవాడు ఎక్కువవాడు, వరే నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు క్షత్రియుడివి, నువ్వు వైశ్యుడివి, నువ్వు శూద్రుడివి అని అమ్మ చూస్తుందా? అమ్మకి నలుగురున్నా 40 మంది ఉన్నా అందరూ సమానమే అమ్మకి. మరి అమ్మఒడిని ఎలా అంటున్నావు సమానత్వం లేని మతాన్ని? అమ్మఒడిని ఎలా అంటున్నావు? ప్రజలను సెంటిమెంటల్గా దెబ్బ కొట్టే ఆలోచన చేశారు వీళ్ళంతా. అదే సెంటిమెంట్ని ఉపయోగించి మనం మాట్లాడుకుంటే అమ్మఒడిలో సమానత్వం లేదుగా. అమ్మఒడిలో సమానత్వం లేనప్పుడు ఇది అమ్మఒడిని ఎలా చెబుతున్నారు? నిజమైన అమ్మఒడి ఏంటో తెలుసా? క్రైస్తవ్యమే. నిజమైన అమ్మఒడి క్రైస్తవ్యమే. ఎందుకంటే ఈరోజు ఏ మతంలోనైతే సమానత్వం లేక ప్రజలను విభజించి తక్కువవారు ఎక్కువవారు అంటూ కుల మత భేదాలు తీసుకొచ్చి మనుషులను విభజించారో ఆ మనుషులందరూ సమానమని బోధించే ప్రచారమే బైబిల్ ప్రచారం. ఇది అమ్మఒడి ప్రచారం, అన్యమత ప్రచారం ఎంతమాత్రం కాదు. ఒక మాట మనం బైబిల్లో చూద్దాం దేవుని వారలారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో 28వ వచనములో, అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడినైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. దేవుడు ఏం చూపించాడు నాకు? ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాదు, ఏ మనుష్యుడు అపవిత్రుడు కాడు. దేవుడు అంటే ఇలా ఉండాలి, దేవుని మాటలంటే ఇలా ఉండాలి. పైన చెప్తున్నాడు చూడండి, ఇంకా 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. తండ్రి పక్షపాతం చూపించకూడదు. పక్షపాతం చూపిస్తే తండ్రి అవడు, పక్షపాతం చూపిస్తే అమ్మవదు. ఈరోజు ఏ మతంలో పుట్టిందయ్యా కులం? ఏ మతంలో పుట్టింది కులం? మనుషులందరూ సమానమని బైబిల్ చెబుతుంది. మనుషుల మధ్య కులచిచ్చును రగిలిచి తక్కువవాడు ఎక్కువవాడు అంటే మనుషుల మధ్య సమానత్వాన్ని లేకుండా చేసింది ఈ దేశంలో ఉన్న మతం మనుధర్మశాస్త్రం కదా. ఇది గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము బ్రాహ్మణులం, మేము క్షత్రియులం, మేము వైశ్యులం, మేము శూద్రులం. వీళ్ళలో వివక్ష మల్ల. బ్రాహ్మణేతరుడు ఎవరు? వేదాలు, దేవుని మాటలు అనబడిన చదవకూడదు. నిజంగా శూద్రులు అనబడిన వారు ఎవరు? అసలు వేదాలు వినకూడదట, వింటే వాడి చెవుల్లో శేషం పోయాలి. అక్కడ వినడానికి కూర్చుంటే పిరల కోసేయాలి. ఏంటండి ఇది? ఒకవేళ వేదాలు వల్లిస్తే నాలుక కోసేయాలి. దేవుని మాటలు వింటే చెవుల్లో శేషం పోయాలా? వినడానికి కూర్చుంటే పిరల కోసేయాలా? ఒకవేళ మాట్లాడితే నాలుక కోసేయాలా? ఇది ఎక్కడ ధర్మం? సమానత్వము లేని ధర్మములో మనుషులు మగ్గిపోతున్నప్పుడు, సమానత్వము లేని మతములో మనుషులు అజ్ఞానులుగా ఉండిపోయినప్పుడు, సమానత్వమే మనుషుల మధ్య ఉండాలని బోధించిన బోధ బైబిల్ ప్రచారం. నీకు కులం లేదు, నీకు మతం లేదు, నీకు ప్రాంతీయ తత్వం లేదు, నువ్వు దేవుని కుమారుడు, మరణించిన తర్వాత మహాలోకాన్ని సొంతం చేసుకుంటావు అని బోధించేదే బైబిల్ ప్రచారం. ఇది అన్యమత ప్రచారం కాదు, ఇది అమ్మఒడి ప్రచారం. అమ్మ సమానంగా చూస్తుంది,
అమ్మ సమానంగా పెంచుద్ది. అమ్మ సమానత్వాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సమానత్వం చూపించే ప్రచారం ఏది? సమానత్వం చూపించే వారనుకున్న మతం ఏది? ఖచ్చితంగా బైబిలే. ఏ మనుషులు నిషేధింపదగిన వాడు కాదు. దేవుడు పక్షపాతి కాడు. మనుషులందరూ సమానమే అని చెప్పినవాడు దేవుడు. ఎందుకు? కలిగించినవాడు ఆయన, పెంచినవాడు ఆయన, పోషిస్తున్నవాడు ఆయన. కాబట్టి ఈరోజు బైబిల్ ప్రచారం చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనుషులందరూ మనం సమానమే. ఏ ఒడిలో నుంచైతే నువ్వు వెళ్ళిపోయి రాక్షసుడిగా మారావు, ఏ ఒడిలోనైతే నువ్వు వెళ్ళిపోయి, ఏ ఒడిలో నుండి అయితే వెళ్ళిపోయి దొంగగా మారిపోయావు, అంతే కదండి. మీరు గమనించారో లేదో, బైబిల్లో ఒక సన్నివేశం ఉంది, తప్పిపోయిన కుమారుడు సన్నివేశం ఉంది. మీకు తెలిసిదే, అందుకని చూపించడం లేదు కానీ చెబుతాను. తండ్రి దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్దవాడు చిన్నవాడు. చిన్నవాడు సొహతాగా బ్రతకాలనుకున్నాడు. తండ్రి ఒడి విడిచి లేదా అమ్మ ఒడి విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? చెడిపోయాడు. ఈరోజు భూమి మీద పుట్టిన ప్రజలందరూ అమ్మ ఒడి విడిచి సమాజంలోకి వచ్చినవారు, తండ్రి ఒడి విడిచి బయటకు వచ్చినవారు. వచ్చినవారు ఏమైనా తండ్రి ఒడిలో ఉన్న ఆ పరిస్థితి కలిగి ఉన్నారా అంటే, దొంగలు, హంతకులు, దేశంలో జరుగుతున్న ప్రతి దౌర్భాగ్యం, మనుషుల ఎడల మనుషులు చేస్తున్న మారణహోమం, మనుషులను మనుషులు చంపుతుండడం, సాటి మనిషిని నా సోదరుడే అనుకోకుండా వ్యవహరించడం, ఇదంతా ఎక్కడున్నది? ఏ ఒడిలో ఉన్నది? వారనుకుంటున్న అమ్మ ఒడిలో ఉన్నది. హైందవ మతం అమ్మఒడే అయితే, ధర్మమే అయితే, మనుషుల మధ్య ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి చెప్పండి? అమ్మఒడిలో ఉంటే ఎందుకు ఈ అత్యాచారాలు? అమ్మఒడిలో ఉంటే ఎందుకు ఈ దొంగతనాలు? అమ్మఒడిలో ఉంటే ఎందుకు ఈ మోసాలు? అమ్మఒడిలో ఉంటే ఎందుకు మనుషులను మరొక రకంగా చూడడం? మనుషులుగా, దైవాలుగా బ్రతకవలసిన మనుషులు నాశనానికి వెళ్ళిపోతూ దొంగలుగా, దగాకోరులుగా, హంతకులుగా, అత్యాచారం చేసేవారుగా, అన్యాయస్తులుగా మారిపోయినప్పుడు మరలా వారిని వారి పూర్వపు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించే ప్రచారమే అమ్మఒడి ప్రచారం, అదే బైబిల్ ప్రచారం. ఒక సందర్భం మీరు ఇప్పుడు ఆ వీడియో క్లిప్లో చూడాలి, ఎలాంటి పరిస్థితుల వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆ క్లిప్ని చూడండి. వారి చేపడితే ఎంత పెద్ద తాళమైనా ఊడిపడాల్సిందే. కోటగోడలు, ఖజానా తలుపులు వారికి అడ్డంగా నిలవలేకపోయేవి. వాళ్లు దోపిడీకి పాల్పడితే ఆ ఇళ్లు గుళ్ల కావాల్సిందే. హత్యలు చేయడం, దోపిడీ సమయంలో మహిళల జోలికి వెళ్లకపోవడం వారి లక్షణం. దొంగతనాల్లో కూడా దొరతనం శైలిని సాగించడం వారి ప్రత్యేకత. ఈ ఉపోద్ఘాతమంతా చెప్తోంది స్టూవర్ట్పురం దొంగల గురించి. భారీగా సంపాదించాలనుకుంటున్న స్టూవర్ట్పురం దొంగలు జైళ్ల పాలై చివరికి ఈ రోజు కూటికి లేక కటకటలాడుతున్నారు. ఒకప్పుడు వందల మంది పోలీసులు కాపు కాసిన స్టూవర్ట్పురం గ్రామం నేడు కేసులు లేక పోలీస్ స్టేషనే ఖాళీగా ఉంటోంది. ఇదే స్టూవర్ట్పురం నుంచి కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా, కండక్టర్ నుంచి కలెక్టర్ గా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. మొత్తంగా వందేళ్ల స్టూవర్ట్పురంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. స్టూవర్ట్పురం అతి చిన్న గ్రామం, భారతదేశాన్ని ఒక ఊపు ఊపింది. భారతదేశంలో ఉన్న చాలా సంపన్న కుటుంబాలు ఈ గ్రామం పేరు చెప్పినా, ఈ గ్రామంలో ఉన్న వ్యక్తిని చూసినా గజగజలాడేవాళ్ళు. దీనికి కారణం ఈ గ్రామం నుండి వందలాది మంది గజ దొంగలు సమాజానికి పరిచయం అవటం. అసలు ఈ స్టూవర్ట్పురం దొంగతనాలకు నిలయంగా, గజ దొంగలకు ఆదరణనిచ్చే గ్రామంగా ఎలా మారింది? స్టూవర్ట్పురం ఏర్పడి 100 సంవత్సరాలైన సందర్భంగా ఓ ప్రత్యేక కథనం. పంతొమ్మిది వందల 1913 పూర్వం దొంగతనాలు, దోపిడీలు చేసుకుంటూ జీవనం సాగించే ఎరుకల కులానికి చెందిన కొన్ని కుటుంబాలు గుంటూరు జిల్లా దొనకొండ, వినుకొండ అడవుల్లో ఉండేవి. వీళ్లు సాదాసీద దొంగలు కాదు, గజ దొంగలుగా పేరు పడ్డారు. వృత్తి, ప్రవృత్తి, కులవృత్తి కూడా దొంగతనాలే అన్నంతగా వీరి వ్యవహార శైలి ఉండేది. వీరితో దొంగతనాలు మాన్పించాలన్న ఉద్దేశంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కొండ ప్రాంతాల్లో ఉండే దొంగలను తీసుకొచ్చి కప్పరాళ్ల తిప్ప, విట్రగుంట, తాడేపల్లి, స్టూవర్ట్పురం, సీతానగరం, దొంగలింగాల గ్రామాల్లో ఉంచింది. అప్పట్లో ఈ గ్రామాలన్నింటినీ సెటిల్మెంట్ గ్రామాలు అనేవారు. దొంగల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మాత్రమే ప్రత్యేకించి ఈ గ్రామాలను ఏర్పాటు చేశారు. దేశంలో సెటిల్మెంట్ ఏర్పడినాయంటే, ఒక స్టూవర్ట్పురం మెయిన్, నెక్స్ట్ వచ్చేసి సీతానగరం, తర్వాత కప్పరాళ్ల తిప్ప, నెక్స్ట్ మెడ్రాస్, ఉల్లివాకం, అంబత్తూర్, నెక్స్ట్ తర్వాత సిద్ధాపురం, కర్నూలు జిల్లా. ఇంకొకటి ఉంది,
తర్వాత మదురై దగ్గర అక్కడ తుచ్చుకుడి అక్కడ సెటిల్మెంట్. ప్రకాశం గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామానికి స్టూవర్టుపురం అనే పేరు రావడానికి ప్రత్యేక కారణం ఉంది. తెల్లదొరలు పాలిస్తున్న సమయంలో సాల్వేషన్ ఆర్మీ అనే బ్రిటిష్ స్వచ్ఛంద సేవా సంస్థ దొంగలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఆ సమయంలో స్టూవర్ట్ అనే ఓ దొర చేసిన ప్రయత్నానికి గుర్తుగా ఈ గ్రామాన్ని స్టూవర్టుపురం అని పిలిచారు. అయితే వేరువేరు కొండల్లో ఉన్న దొంగలంతా ఒకచోటికి చేరడంతో వీరిలో ఐకమత్యం పెరిగింది. ఒకరి టెక్నిక్లు మరొకరు నేర్చుకున్నారు. ఫలితంగా దొంగతనాలు చేసే నైపుణ్యం వీరిలో పెరిగింది. దొంగతనాలు పెరిగాయి. 1970 నుంచి 1990వ దశకం చివరి వరకు ఉన్న కాలం స్టూవర్టుపురం దొంగలకు స్వర్ణయుగమని చెప్పాలి. ఈ రెండు దశాబ్దాల్లో వీరి చేయి పడని ప్రదేశం మన దేశంలో లేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దొంగతనం చేశారు చూడు, ఒక 200 మందిని తీసుకొని వచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చి వాళ్ళని ఏం చేశారు, సిటీ యాక్ట్ అని పెట్టారు. సిటీ యాక్ట్ అని పెట్టి ఉదయం పోవడం, ఆ బంగ్లా దగ్గరికి పోవడం, ఆధారపడడం, సాయంత్రం మళ్ళీ పోవడం, ఆధారపడడం. ఇంకా వాళ్ళు దొంగతనం చేయడానికి వీలు లేదు కదా, అట్లా 200 మందిని వాళ్ళు పెంచారు. ఇక్కడ వాళ్ళకి పొలాలు ఇచ్చారు, మరి అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ ఇళ్ళు కట్టించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీనికి స్టూవర్ట్ అనే దొర పేరు పెట్టారు. ఆయన మద్రాసుకున ఆంధ్రాకి గవర్నర్గా పనిచేశాడు. దక్షిణ భారతదేశంలో స్టూవర్టుపురం పేరు వినబడితేనే సంపన్న కుటుంబాలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం స్టూవర్టుపురం దొంగలు ఒక్కసారి దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటే వెనకడుగు వేయడం తెలియదు. దొంగతనం చేయాల్సిన స్థలం గుడైనా, బ్యాంక్ అయినా, రాజుగారి కోటైనా సరే వీరి కన్ను పడితే అందులో ఉన్నదంతా ఊడ్చేయాల్సిందే, ఖజానా ఖాళీ అవ్వాల్సిందే. వీరిలో మార్పు తెచ్చేందుకు సాల్వేషన్ ఆర్మీ ఈ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి చదువులు చెప్పించింది. స్టూవర్టుపురంలో మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించింది. ఏ ఒడిలోనైతే ఉండి వారు దొంగలుగా మారిపోయారో అది అమ్మఒడి ఎందుకు అవుద్ది? ఏ ఒడిలో ఉండి వారి హంతకులుగా మారిపోయారంటే అది అమ్మఒడి ఎందుకు అవుద్ది? నిజంగా తల్లి తన కుమారుడు దొంగగాను హంతకుడుగాను దగాకూరుగాను బ్రతకూడదని ఆశిస్తుంది. అలా ఆశించే అమ్మఒడి ఏదైనా ఉందంటే అది క్రైస్తవ్యమే. కాబట్టి దేవుని వర్లారా, ఈ ప్రపంచ ముఖ్యంగా దేశ ప్రజలు తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ ప్రచారం అమ్మఒడి ప్రచారమే తప్ప అన్యమత ప్రచారం ఎంత మాత్రమూ కాదు. ఎదుటి మనిషిని మార్చడానికి తన ప్రాణమైన అర్పించడానికి సిద్ధపడే తత్వం క్రీస్తు నుండి నేర్చుకున్నవాడు క్రైస్తవుడు. ఒకసారి ఆ సందర్భం కూడా చూడండి. క్రీస్తును ప్రకటించుటలో, మీరు మనుషులుగా మారండి అని చెప్పుటలో జీవితాన్ని అంకితం చేసి ఈ దేశంలో ఒక రాష్ట్రంకి వచ్చి సేవలు అందించిన కుటుంబం ఈ దేశ మతోన్మాదుల చేతిలో ఎంత చిన్నాభిన్నమైపోయిందో ఒకసారి ఆ సందర్భం చూడండి. January 1999 జనవరి 22 అర్ధరాత్రి ఒరిస్సా రాష్ట్రంలోని మనోహర్పూర్లో జరిగిన సంఘటన భారత క్రైస్తవ చరిత్రలో అతి దుఃఖకరమైన సంఘటన. అమానుష్యమైన రీతిలో తమ సజీవ శరీరాలు కాల్చబడి ప్రాణాలు కోల్పోయి దుర్బలమైన ఆకారముగా మిగిలిన సంఘటన. ఏమిటా సంఘటన? అసలు ఏమి జరిగింది? గ్రెహం స్టీన్ 1941 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో పుట్టాడు. విలియం ఎలిజబెత్లకు 2వ సంతానముగా స్టెయిన్ జన్మించాడు. తన 10వ ఏట ఒక సువార్త కూడికలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తన స్వరక్షకునిగా అంగీకరించాడు. స్టెయిన్ మొదటిసారిగా 1965లో భారతదేశమునకు వచ్చాడు. ఇవాంజలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయూర్ భంజ్లో చేరి గిరిజన ప్రాంతాలలో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. 1982 సంవత్సరంలో మయూర్భంజ్లో కుష్ఠువ్యాధిగ్రస్తుల కోసం ఒక ఆశ్రమమును ప్రారంభించాడు. 1983లో బారీపదలో కూడా సేవ చేయడం ప్రారంభించాడు. అదే సంవత్సరం గ్లాడిస్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 3 సంతానం. వారు ఎస్తేర్, ఫిలిప్, తిమోతి. ఫిలిప్ ది మిషనరీ హృదయం, అందరినీ ప్రేమించేవాడు. స్నేహితులు గాయపడిన వేళ నేర్పరి వలె కట్లు కట్టి ప్రథమ చికిత్స చేసేవాడు. ఇక తిమోతి అయితే 6 వయసులోనే పాటలు వ్రాసి పాడేవాడు. గ్రెహం స్టెయిన్కి స్థానిక భాషలైన ఒరియా మరియు సంతాలి భాషలు వచ్చును. స్టెయిన్ హో భాషలో బైబిల్ను అనువదించాడు.
వివాదాలకు చాలా దూరంగా ఉండేవాడు. దయగలిగిన వ్యక్తి, సాధారణ వస్త్రాలే ధరించేవాడు. అతన్ని మాత్రమే గుర్తుకు తెచ్చే టోపీని ఆడించుచు బారిపద పరిసర ప్రాంతాలలో సైకిలుపై తిరుగుతూ సేవ చేసేవాడు. తన జీవితకాలంలో ఆయన దేవుని ప్రేమను ఇతరులకు చెప్పిన దానికంటే చూపించిందే ఎక్కువ. అలాంటి గ్రహం స్టీన్ 1999 జనవరి 22 అర్ధరాత్రి తన కుమారులైన ఫిలిప్ తిమోతీలతో వ్యాన్లో ఉండగా కొందరు మతోన్మాదులు వ్యాన్ను చుట్టుముట్టారు. గ్రహం గారిని, ఇద్దరు బిడ్డలను దారుణంగా కొట్టారు, కత్తులతో పొడిచారు, వ్యాన్ క్రింద ఎండుగడ్డి పెట్టి నిప్పు పెట్టి కాల్చేశారు. ఎవరు కూడా చూడటానికి ఇష్టపడని కుష్ఠవ్యాధిగ్రస్తులను ప్రేమతో ఆదరించిన స్టెయిన్ అగ్నిలో కాలిపోయాడు. సమాజముచే వెలివేయబడిన కుష్ఠరోగులతో హాయిగా ఆడుకున్న ఆ పసి హృదయాలు ఆ అగ్నిలో ఆహుతయ్యాయి. ఈ సంఘటన యావత్ భారతదేశాన్నే కలిచివేసింది. ఈ సంఘటనను ఉద్దేశించి అప్పటి రాష్ట్రపతి ఇలా అన్నాడు, కాల పరీక్షకు నిలిచి సహనాన్ని సామరస్యాన్ని గండికొట్టే మరుపురాని భయానక తప్పిదం ఇది. ఈ హత్యలు ప్రపంచము చూసిన ఘోరాతి ఘోరమైన నేరాల జాబితాల్లో చేర్చవలసినది అని అన్నాడు. అయినా ఇంత దారుణంగా చంపటానికి గ్రహం స్టెయిన్ చేసిన తప్పేంటి? సమాజం నుండి నిర్దాక్షిణ్యముగా త్రోసివేయబడిన కుష్ఠరోగులను తన ఆశ్రమమునకు చేర్చి వారి కోసం తన జీవితం ధారపోయటం ఆయన చేసిన తప్ప. భోగభాగ్యాలు గల తన దేశమును వదిలి మరొక దేశంలోని కుష్ఠరోగుల కోసం 34 సంవత్సరాల పాటు సేవ చేయటమా ఆయన చేసిన తప్పు? కుష్ఠరోగులకు స్నేహితుడిగా వారి చేత ముద్దుగా డాడా అని పిలిపించుకోవటమేనా ఆయన చేసిన తప్పు? మేము క్రైస్తవ మనుషులను కాల్చామని గ్రహంను చంపిన వారు అనుకోవచ్చు, కానీ వారు కాల్చింది క్రైస్తవ మనుషులను మాత్రమే కాదు, మంచితనమును కూడా కాల్చారు. ఏ దేశం కోసమైతే తన జీవితాన్నే ధారపోశాడో ఆ దేశ మతఛాందస్యవాదులు అతనిని చంపేశారు. ఈ సంఘటన నుండి క్రైస్తవులు నేర్చుకోవలసినదేంటో తెలుసా? త్యాగం. అవును, దేవుని కోసం మన ప్రాణాలను త్యాగం చేయాలి. త్యాగం మాత్రమే కాదు, ఇంకా మనం నేర్చుకోవలసింది గ్రహం భార్య మరియు తన కూతురు చూపిన ప్రతిస్పందన. తన భర్తను, తన పిల్లలను చంపిన వారిని క్షమించిన ఆ మంచి హృదయాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. My husband has spent his entire life in serving those people. The people who killed my husband, they themselves don't know what they have done. I have forgiven them. God, he also please forgive them. గ్రహం స్టెయిన్ మరణం క్రైస్తవ ప్రపంచాన్ని కదిలిస్తే గ్లాడిస్ స్టెయిన్ మరియు తన కూతురు చూపిన క్షమాపణ ప్రపంచాన్నే కదిలించింది. మనలను మంచిగా బ్రతకమని చెప్పే ఈ ప్రచారం అన్యమత ప్రచారం ఎలా ఉంది? మనలను దైవాలుగా మారమని చెప్పే ప్రచారం అన్యమత ప్రచారం ఎలా ఉంది చెప్పండి? ఈరోజు నుంచి యావత్ క్రైస్తవ్యం గొంతెత్తి తెరవాలి. బైబిల్ ప్రచారం అన్యమత ప్రచారం కాదు, ఇది అమ్మఒడి ప్రచారం. నిజమైన అమ్మఒడి ప్రచారం ఏదైనా ఉందంటే అది బైబిల్ ప్రచారం. ఈ ప్రచారం చేయగా ఈ ఒడిలోకి వచ్చిన వారందరికీ సమానత్వం ఉంటుంది.